యేసు ప్రభువు వారు సాతాను గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వాడు హత్య చేసేవాడు, వాడు మొదటి నుంచి హత్య చేసేవాడు అని అన్నాడు. ఎందుకని మొదటి నుంచి అనే మాట ఎందుకు అన్నాడు? ఈ రోజు మనము దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క క్రమంతోనే మనం వినాలి. పరమేశ్వరికి జీవిత వచనంకు సున్నే జారేతో పరమేశ్వరికి నియమం అనుసరిస్తున్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాటని మనం లోబడాలి. పరమేశ్వరికి కహి హుయి హరేక్ బాత్ కి హమ్ ఆధీన్ హోనా చాహియే. అసలు ఏం చెప్పాడో బైబుల్లో, ఆఖరి క్యా కహా హై, మనం లోబడాలి అంతే. ఉస్కా ఆధీన్ హోనా హై హమే. జాగ్రత్త గమనించండి, సాధన చేస్తుంది. ఈ రోజు విధేయత కలిగి లోబడి జీవించు అనే విషయం గురించి మాట్లాడుకుంటాం. విధేయత కి సాత్ పరమేశ్వర్ కి సామనే జుకే ఇస్ బాత్ కు లేకే సీకే. విధేయత కలిగి లోబడి మనం జీవించాలి. విధేయత దిఖాతేవే పరమేశ్వర్ కి ఆధీన్ హోకర్ జీవన బితారా చాహియే. ఎందుకంటే క్యూకి సాతానుడు లోపడ్డంట. శతాన్ జో హే జుక్తా నహి హే, వింటాడు. సుంతాతో హే, వింటాడు వాడు. సుంతా హే, కానీ వాడు లోపడ్డు. లేకిన్ వో జుక్తా నహి హే. దేవుడు అంటే వాడికి భయమే. పరమేశ్వర్ సే తో డర్తా హే, వాడు గద్గద్ గద వణుకుతాడంట. కాంప్తా భీ హే, దేవుడు అంటే పరమేశ్వర్ సే భయమే. రక్తో కర్త రక్తా హే, కానీ లేకిన్ లోపడ్డాడు. ఆర్ ఆధీన్ నహి హోతా, లోబడ్డాడు. ఆధీన్ నహి హోతా. కాబట్టి ఈ భూమి మీద వాడి యొక్క అనుసరుల్ని, వాడి యొక్క మనుషులను ఎప్పుడు సిద్ధపరచుకుంటానని చూస్తా ఉంటాడు. ఇసే ఓ హమేషా ఉస్కా అనుకరణ కర్నే వాళ్ళకు, అప్పుడు ఇచ్చకనుసారి చెల్లి వాళ్ళు చెల్లి వాళ్ళ లోకంకు హమేషా తయారీకి సాత్ రక్తా హే. అడగాల్సిన ఆలోచన తెలుసా, శతానిక సోచ్ క్యా హతా హే. నరకం నా ఒక్కడ కొరకే చేసాడు దేవుడు. పరమేశ్వరునితో నరక మేరా కేవల అకేలా కేలే బనాయా హే, ఒక్కడ కొరకు చేసాడు. మేరా అకేలా కేలే బనాయా హే. ఇప్పుడు నేను ఒక్కడనే నరకలో ఉంటే నాకేం లాభం? తో మే అకేలా హి జావో తో క్యా ఫైదా హే. నేను ఒక్కడనే నరకలో ఉంటే నాకేం లాభం? మే అకేలా నరక మే జా రహా హే. అలాంటి వాడు నా తోటి వాళ్ళు కొంతమంది రావాలి కదా. కుచ్ తో మేరే సాత్ హోనే వాలా చాహియే, కొంతమంది రావాలి కదా. కుచ్ లోగ్ తో హోనా చాహియే. భూమి మీద అంట ఇప్పుడు వాడు మనిషి పుట్టిన దగ్గర నుంచి వాడు బాగా వెరగలిగి ఉన్నాడు. तो इस धरती के ऊपर जब से इंसान पैदा हुआ है तब से वो बहुत ही ఆశా సేకరించుకున్నాను అన్న. కిస్కో ఫాట్ డాలు అపోస్తులతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు వాడు ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. బయట రాతో పరమేశ్వరిని బతాయతా ప్రేరితోకి ద్వారా శైతాన్ కిస్కో ఫాట్ డాలు కరికే గోమ్రేగాలు నేనని కిస్కో నిగల్ను వేగిరి పడుతున్నాడు. బడి ఆశా సే దౌడ్రైవ్. ఇప్పుడు మొదటి నుంచి కూడా అసలు హత్య చేసి జనాల్ని గలిబిలి చేస్తున్నాడు. సురుసే వో అత్యార హే లోగోకి బీచ్ మే గడబడి డాల్నే వాలా. యేసుప్రభు ఏమన్నాడంటే, ఇస్లే మసీ యేసు నే క్యా కహా, వాడు మొదటి నుంచి హత్య చేసేవాడు, వాడు హత్య అంతకుడు. వో పెహలే సే అత్యార హే ఆది సే. 10వ అధ్యాయం యోహాన్ సువార్త 8:44 సారీ చూడండి, 8:44 చదివితే, तुम अपने पिता शैतान से हो और अपने पिता की लालसा उनको पूरा करना चाहते हो. वे तो आरंभ से हत्यारा है. वह तो आरंभ से यूहन्ना 8:44 में 8:44 आरंभ से हत्यारा है. మొదటి నుండి వాడేంటి 44 చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ కింద అయితే మనకు అంత టైం లేదు కాబట్టి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. సత్య పరిస్థితి సత్య जब वे झूठ बोलता है तो अपने स्वभाव से ही बोलता है क्योंकि वे झूठा है परन झूठ का पिता है. सिस्टर గారు చెప్పారు సామెతల గానం చెప్తున్నప్పుడు, సిస్టర్ జీ నే నీతి వచన బతాతే వక్త బతాయా చా అబద్ధాలు అనగా చాలా బాగా చెప్పారు. సో झूठ को लेकर बहुत अच्छी तरह बताया था. చెప్పాను మీ యొక్క ప్రియులు ఉంటే దాన్ని అందరికీ వాట్సాప్ చేయని చెప్పాను. నేను ఆప్కు బతాయా తా కే ఆప్కే దోస్తోం కో రిషతదారోం కో ఉస్ మెసేజ్ కో వాట్సాప్ మే భేజియే కర్ అదను సైతాను 30 కార్యాలు కూడా మీరు విన్నారు. శతాన్ కా తీన్ కార్య కా లేకర్ భీ సునా 30 కార్యాలు 30 కార్యం కో లేకే సునా హే. సైతాన్ యొక్క 30 కార్యాలు కూడా మీరు విన్నారు. ఆప్నే సునా హే శతాన్ కో లేకే 30 కార్యం. అది మన యూట్యూబ్ లో వచ్చింది. ఓ యూట్యూబ్ మే హే. ఐఎన్ఎల్ ఢిల్లీ అని కొట్టండి. ఐఎన్ఎల్ఎఫ్ ఢిల్లీ ఇక్కడికి లిఖి యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ సాతాన్ యొక్క 30 కార్యాలు ఉన్నాయి మీ దోస్తులకి మీ యొక్క కుటుంబాల అందరికి పంపండి. సో
उस विषय को लेकर शैतान करते इस कार्यों को आप अपने दोस्तों को रिश्तेदारों को भेजिएगा फोन में भेजिएगा रक्षण पे आशीर्वाद परलोक लोग उसको सुनेंगे और उद्धार पाएंगे तो आपको आशीष मिलेगा स्वर्ग में प्रियो आदि नुंडी नरहंतकुडे आदि से अत्यारा है వాడు నోటితో ఉంటి వాడు అలాంటి మాటలు మాట్లాడతాడు అర్థమవుతుందా ప్రియులారా ఎందుకని యేసు ప్రభు ఆది నుంచి అన్నాడు చూస్తే యేసు ప్రభు ఈ శతాబ్దం ఈ యొక్క ఈ క్రీస్తుకు క్రీస్తు శకముడే కాదు క్రీస్తుకు పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు అనేది అర్థమవుతుంది మనకి यीशु मसीह केवल इस वक्त ईस्वी नहीं है और मसीह का पूर्व से है करके मालूम पड़ता है इस बात से आप क्रिस्तु शकमाडु मसीह केवल ईस्वी का ही नहीं है मसीह जो है मसीह का पूर्व से ही आदि इसलिए कहता है आदि से करके आदि से मतलब कहां से ले क्रिस्तु को पूर्व आदम नुंचि मनम तीसुकोवाली मसीह के पूर्व आदम से ही क्योंकि पहला मानव वहां से लेना चाहिए आदम नुंचि मनम तीसुकोवाली वहां से हमें लेना चाहिए అబద్ధాలు చెప్పాడు అవ్వకి సాత్ జూడు బోలా ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళు అందరు కూడా సాతాను స్వభావం ఉన్నట్టేగా జూడు బోలిన వాళ్ళ హరే సాతానిక సంబంధియేనా అర్థమవుతుందా సమజ మారా తర్వాత హత్య చేసే వాళ్ళందరూ సో హత్య కర్నే వాళ్ళే సవ్ వాళ్ళు సైతాన్ సంబంధులే కదా తుమి సైతాన్ కా సంబంధి హే హత్య అంటే ఏందో యేసు ప్రభు కూడా చెప్పారు హత్య కా మతలబ్ క్యా హే మసీహ్ యేషు నే భీ బతాయా కాబట్టి ప్రియులారా ఇసిలే ప్రియో ఈ విషయాలన్నిటిని మనం జాగ్రత్తగా గమనిస్తే బాతం కో ధ్యాన్ చేసుకొని కారణము లేకుండా ఎవరన్నా గానీ ఏ విధంగా అన్నా కోపపడినా బినా కారణ కా కోయి గుస్సా హో జాయే కారణం లేకుండా బినా కారణ కా యేసు ప్రభు కూడా బాగా కోపపడ్డాడు యేసు మసీహ్ భీ కయీ బార్ గుస్సా కియా హే ఎందుకంటే క్యూంకి దేవుని నామానికి అవమానం కలిగినప్పుడు దేవుణ్ణి సైతానుడు ఎక్కిరించినప్పుడు ఆయన బాగా కోపపడ్డాడు పరమేశ్వరు నామకే జేసే అపమాన్ హువా హే ఎవరి శతాన్ని పరమేశ్వర్ కు చిడాయ జేసే కామ్ హువా తో ఉస్నోనే గుస్సా కీ హే బహుత్ గుస్సా కీ హే ఎందుకంటే దేవుడు మన దేవుడు రోషము కలిగిన దేవుడు ఇస్లే హమారే పరమేశ్వర్ జలన్ రక్నే వాలా సాతాను చేస్తున్న పనులకు ఆయనకి బాగా కోపం వచ్చింది శతాన్ జో కామ్ కర్ రే ఉస్కో లేకే ఉన్కో బహుత్ గుస్సా ఆ గయా యేసు ప్రభు అంటే కోపంతో అంట కలయి చూశాడు యేసు మసీహ్ నే గుస్సా సే చారో తరపు లోగోన్ కో దేఖా కర్కే లిఖా నేను గనక పాత నిబంధన గాని చదివితే చదవండి భయంకరమైన శిక్షలు ఇచ్చాడు ఆయన భయానక తాడన దియా హే శిక్షణ ఇచ్చాడు బహుత్ భయానక తాడన దియా జాగ్రత్తగా ఉండాలి మనం ఇసే సావధాన్ సే రేనా దేవునితో మనం చెలగాటలు ఆడకూడదు పరమేశ్వర్ కి సాత్ ఖిల్వాడ్ నహి కర్నా యేసు ప్రభు వారు ఏమన్నాడంటే మతీషు నే క్యా కహా ఒక సందర్భం అన్నాడు ఈ సందర్భమే 12:31 మత్తయి సువార్త చదవండి మత్తయి సుసమాచారి 12:31 12:31 మత్తయి సువార్త మత్తయి సుసమాచారి 12:31 ఒకసారి చదివితే తీసుకుదేకింగే కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపడును గాని ఆత్మ విషయమైన దోషణ పాపము దోషణకు పాప క్షమాపణ లేదు తుమ్సే కేతా హూ కి మనిషి కాస్త ప్రకార కా పాప్ ఔర్ నింద క్షమా కీ జాయేగి పరంతు పవిత్ర ఆత్మ కి నింద క్షమా నహీ కీ జాయేగి అర్థమవుతుందా సమజ్ మే ఆ రహా అర్థం ఏంటి తెలుసా ఇస్కా మత్లబ్ క్యా హై మీతో నేను చెప్పినది ఏమనగా మే ఆప్సే క్యా కేతా హూ మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును మనిషి జో భీ ప్రకార్ కా పాప్ కర్తా నిందా కర్తా వో క్షమా కీ జాయేగి పాపం చేసి ఒకవేళ దోషమైన మాటలు మాట్లాడితే ఒకవేళ అతనికి రక్షణ సమయంలో క్షమించయ్యా నేను తప్పు చేశాను నేను అబద్ధాలు మాట్లాడానయ్యా నేను బూతులు తిట్టానయ్యా నేను చాలా గందరగోళాలు చేశాను నన్ను క్షమించయ్యని క్షమిస్తాడు మనుషుల ప్రకార కా పాప్ కు లేకర్ అగర్ గలత్ విచార్ భీ కరా తో ఉస్ గలత్ కు లేకర్ ఉద్ధార్ కే సమయ మాఫీ మాంగేగా తో క్షమా కర్ దేగా క్షమిస్తాడు క్షమా కర్ దేగా కార్చిన రక్తం ద్వారా ఆ తండ్రి మన పాపాలన్నీ మొదట పాపాలను తీసేస్తాడు తో హా నోనే జో పరమేశ్వర్ నే అప్పటి పుత్రుకి ద్వారా లఘు బహాయత ఉన్ లఘుకి ద్వారా హంసప్కి పాపం కో మిటాడాలేగా కానీ ఆత్మ చేస్తున్న కార్యానికి వ్యతిరేకంగా మనం పనిచేసామనుకో లేకపోతే పవిత్ర ఆత్మ కన్నే వాళ్ళ కామ్ కా విరుద్ధమనే కామ్ కియాతో
ఆత్మ కార్యాలను గుర్తించలేకపోతే అగర్ ఉన్న ఆత్మిక కార్యం కు నహి పెచాను ముందున్న కార్యాన్ని గుర్తించు ఆప్కే సామ్నే సో కామ్ హై ఉస్కో పెచాను అంటే ముందున్న యొక్క పనిని గుర్తించు ఆప్కే సామ్నే జో కామ్ హై ఉస్కో పెచాను అది ఎవరు చేస్తున్నారు వో కౌన్ కర్ రహే పరిశుద్ధాత్ముడా పవిత్ర ఆత్మ కర్ రహే ఎవరు చేస్తున్నారు కౌన్ కర్తే హై అది క్రైస్తవుడికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏ మసీకే లియే దియా గయా మహాంత హై ఏదో క్రైస్తత్వం అంటే కళ్ళు మూసుకుని వెళ్ళేది కాదు మసీకా మే రహనే కా మత్లబే ఆంక్ ముందుకే చల్తే రహే అందుకని వాక్యాన్ని ఎక్కువ చదవాలి వచన్ కో జ్యాదా పడ్నా హై ज्यादा से ज्यादा पढ़ना है चदू प्रार्थन आ प्रार्थना देवड़े जिनको वचन ज्यादा मालूम है अगर वो लोग प्रार्थना करेंगे तो उनकी प्रार्थना सुनेगा प्रभु वाक्यम परिशुद्धात्म कार्य दूषिस्टल प्रार्थना चेसना देवन दर आ प्रार्थना वेलो जिनको वचन नहीं पता परिश्रम पवित्रात्म का कार्यो को निंदा करता है वो कितना भी घंटा प्रार्थना करे प्रभु नहीं सुनेगा बाइबल दर वाले समय गड़पकते बाइबल के पास वो लोग समय नहीं बिताएंगे बाइबल दर समय गड़पकते बाइबल के पास समय नहीं बिताएंगे प्रार्थना चेसना कितना भी प्रार्थना प्रार्थना सैतान एतूपोता प्रार्थना शैतान उठा के ले जाएगा प्रार्थना सैतान शैतान उठा के ले जाएगा प्रियोरा गमन हमेशा याद रखा बाइबल ज्यादा से ज्यादा पढ़ता रहे बाइबल चलता ज्यादा बाइबल पढ़ता रहता हूँ बाइबल ज्यादा से ज्यादा पढ़ता रहता बाइबल चलो जैसे बाइबल पढ़ते हैं समस्या से प्रार्थना कोई समस्या आ गया तो प्रार्थना करते हैं प्रार्थना छोटे से प्रार्थना करते हैं वचन के अनुसार की प्रार्थना तुरंत प्रभु सुनता है उस प्रार्थना लिखा हुआ है प्रार्थना करते तो वचन को लेकिन प्रार्थना बिना वचन का आप प्रार्थना नहीं करेंगे येसु प्रभु सेवक मोट्टमोट అరణ్యంలో సైతాన్తో మాట్లాడినప్పుడు వాక్యం చూపించిన వాక్యమే దేవుడు నిన్న అన్నారు మనం वचन ही परमेश्वर करके हमने सुना था यीशु मसीह भी सबसे पहले सुसमाचार के लिए बपतिस्मा के द्वारा बाहर आ गया तब शैतान से वचन के द्वारा ही यीशु मसीह ने बात किया बिना वचन का बात नहीं किया बिना वचन का बात नहीं किया प्रलोभ मेटन चूचे सातान प्रलोभ मेटन यीशु प्रभु की यीशु को शैतान ने बहुत लुभाना चाहा चाला मातल यीशु प्रभु की यीशु मसीह को बहुत ऐसी धोखा वाली बातें यीशु मसीह से कहने लगा मगर यीशु मसीह बाइबल बाइबल में लिखा हो तो वो तो बहुत परिशुद्धात्मा मन जीवता लेकिन आज पवित्रात्मा प्रभु हमको कहेगा क्या कहा पता है भूमि मेरे आप इस धरती में क्यों आए हो संपादन संसार को कमाने के लिए अधिकार सारे मनुष्यों को आपके अधिकार के द्वारा चलाने के लिए भूमि मेरे परमेश्वर आपको क्यों भेजा है सारे इंसान आपका बात सुने आपकी बात सुने आपके अनुकरण करे यही तो यीशु मसीह यही तो यीशु को इसलिए लोकानिक अधिकार निर्णय यीशु मसीह को कहा कि आपका अधिकार यहाँ संसार के ऊपर बनाने के लिए है ना प्रति वक्र नहीं मात्र अरे एक आपका बात सुनना है ना एक काम करो इधर आओ आपको कुछ स्वेटर पर चढ़िए पहाड़ पर चढ़िए आप पिता ने आपको कैसा गुमराह करता है इसलिए लिखा गया ज्योतिर्मय दूत पौलुस ने पहचाना है మంచి మాటలుగా ఉంటాయి ఉస్కి బాతే భీ ఐసా లగ్తా హై విశ్వాస్ కి సేవా కి అనుకార్ లగ్తా హై వాక్యం ఎక్కువ తెలియపోతే భ్రమల పడిపోతాం హమే వచనచర నహి మాలుమతం ధోకమే గిర్ జాయేంగే పవిత్రాత్మ అనుభవం గనక లేకపోతే ధోకమే పడిపోతాం అగర్ పవిత్రాత్మ కా అనుభవం నహి పడిపోతాం ధోకమే పడి జాయేంగే ప్రిన్సిపల్ ఏమన్నాడు యేషునే క్యా కహా పైకే కర్ यीशु को कहा ऊपर चढ़ो यीशु मसीह ऊपर चढ़ गया चट्टान के ऊपर यीशु मसीह यीशु मसीह को बुलाया गया ये लोक राज्य शैतान दिखाता है कि देखो ये संसार का सारा राज्य दिखा रहे शैतान आपको परमेश्वर ने क्यों भेजा है धरती पे क्यों भेजा देवन कुमार कदा तो परमेश्वर का पुत्र है ना आधीन सारा संसार आपका आधीन होना है ना संसार सारा आपकी बात सुना है ना सुना है ना सुना है ना एक काम करो प्रणाम आप मेरा दंड वध करो संसार के ऊपर का अधिकार तुझे चूड़ी देखो कहाँ पे आ गया मुझे पहले क्या कहा जरिए इसलिए भेजा है ना तुमको किसलिए भेजा ये लोक राज्य माट नागा संसार का राज्य सारे आपके अधिकार यही तो तुम करने जा रहे संसार में घूमने जा रहे देवन को बहुत लोगों को प्रभु का वचन बताने जा रहे सृष्टिकर्ता परमेश्वर की इसलिए क्या कहा
దేవుడు అని చెప్పాడు పరమేశ్వర్ గారికి బతాయా దేవుడు అన్నాడు పరమేశ్వర్ నామాన్ని తిను అన్నాడు కేతా హే కి మేరీ సునో సుశల ప్రియులారా రేఖా ప్రియో జాగ్రత్త గమనించండి సావధాన సి సున్నా యుక్తులు జాగ్రత్త గమనించండి శైతాన్ యుక్తి రక్కర్త ఏమన్నాడు తెలుసా యాకహ ఎక్కుపై ఏక అన్నాడు చెడో ఉపర్ నా ఎల్దందా చలో ఎన్ని చూసావా సారా దేఖా ఎన్ని సత్ సంసార కా మన దేవుడు ఇస్తాడు నారా పరమేశ్వర్ దేగా కానీ నాకు మొక్క लेकर मेरा दंडवत करो ना मातीनु यानी कि मेरी बात सुनो अब यीशु मसीह को ले यीशु मसीह को क्या सोचना होगा ये तो सही बात है निजंगा ये तो सच है ये लोक नाके कदा ये संसार का अधिकार तो मैं ही लोक अधिकार ये अधिकार सातान का ये लोक वाला नेगा तो शैतान का अधिकार मैं अपने हाथ में लेना है ना भले आहार होगा तो ये तो बिल्कुल ठीक लगना चाहिए मुख्य उनको अभी मैं इसका दंडवत करूँ ये राज्य नहीं जी सकता इसका राज्य मैं अपने हाथ में ले सकता हूँ लोक अधिकारी कदा ये संसार का अधिकारी है ना इसका अधिकार मैं अपने हाथ में लूंगा अधिकार में लूंगा दंडवत करने से क्या होता है दंडवत करने का मतलब क्या है उसकी बातों में आना का बोलता है ना ये पैर नहीं है ये नहीं ये हाथ नहीं है ये पैर है करके बोलते क्या बोलते हैं ये हाथ नहीं है इसको पैर समझो करके क्या चीज को पकड़ के बोलते हैं पकड़ते हैं इन हाथों को हाथ मत समझो पैर समझना करके बोलते ये क्या बोलेंगे अरे बेचारा पैर पकड़ने के भी राजी हो गए उसे मगर पकड़ा क्या है पकड़ा हाथों को हाथों को पकड़ के क्या बोलता है ये हाथ नहीं है पैर समझो ये क्या हाथ नहीं है ये क्या पैर होता है ये पैर होता है शैतान ऐसा भ्रम आता है शैतान बहुत युक्ति रचने वाला है तुरंत यीशु ने कहा मैं क्यों सुनूंगा तेरी बात मेरे पिता से महान है क्या तुम मेरे पिता से महान हो क्या देखा प्रियो वो ज्योतिर्मय रूप धारण करके आता है मन मुंदना दाने वदलिपेटुवाडु मन के दो सुपियल अनुकुंटाडु हमारे सामने जो है उसको अनदेखी कराते हुए कुछ और दिखाना चाहता है विषय मन मुंदना दाने अदि मन वद्दंटाडु हमारे सामने जो है उसको तो अनदेखी वो कुछ और अलग से बता रहा हूँ आपको कुछ करने जा रहा हूँ आपको कुछ ऊंचाई में रखने जा रहा हूँ ये शैतान की बातें हैं मन जान तेल उसको ध्यान से पहचानना है मसीशु ने क्या कहा हम दोनों मिलकर किसको दंडवत करना है किसकी दंडवत करनी है पिता परमेश्वर को चले जाओ चले जाओ यहाँ से बोला सरे नुवेंदुकोच्ची लोकन की तुम आए क्यों है संसार में नी महिमा सुनिपत्तान केगा आप अपना महिमा दिखाने के लिए तो आए हो अद्भुतान जेचन केगा अद्भुत कार्य करने को तू देवरु कुमार ने अंदर है उनको बोला आप परमेश्वर का पुत्र करके लोग को समझना चाहिए ना देवरु कुमार रा हाँ या सच्ची में परमेश्वर का पुत्र देवरु कुमार रा सच्ची में परमेश्वर महिमा सुनपाल का तो महिमा दिखाना होगी ना आप इधर आ जाओ शैतान बोलता है इधर आ जाओ हमें पता तो यीशु कहता चलो चलो गया क्या कहा यहाँ से खुदो दुखो शैतान बोलता है यीशु से खुदो मैं कहता हूँ मन ग्रंथों राय बड़े हमारे ग्रंथ में लिखा हुआ है राय बड़े आपके लिए लिखा हुआ है दीगे दूखे अगर आप पूछते हैं ऊपर से इतने दूत लोग नेट लागे सख्ता तो तुरंत दूत आएंगे आपको एक जाली झाल में डालने जैसे बड़ा संभाल के उतारेंगे శైతాన్ క్యా సోస్తా హే దేవుడు అంటున్నాడు నేను అంటున్నాడు శైతాన్ బోల్తా హే మసీసే పరమేశ్వర్ కా నామ్ లేతా హే ఔర్ సునో మేరీ బాత్ బోల్తా హే ఇక్కడ మీరు జాగ్రత్త కనాలి ఇస్ బాత్ కో పెహచాన్నా హే కొంచెం మర్మమైన మాట తో గుప్త బాత్ హే ఆజ్ కా శైతాన్ ఏమంటాడు శైతాన్ క్యా కహతా హే దేవుడు అంటాడు పరమేశ్వర్ కర్కే శురు కుమారుడు అంటాడు పరమేశ్వర్ కా పుత్ర బోలేగా నా మాటిను అంటాడు ఔర్ కహనే కో బోలేగా మేరీ సునో బోలేగా ఇక్కడ మనల్ని మోసం చేసి బోల్ట చేయాలని చూస్తున్నాడు యహా పే హమే ధోకా మే రఖే బిల్కుల్ గిరానా చాతా హే మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు గిరానా చాతా హే యేసు ప్రభుకు ముందు ఉన్నట్టు చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి ముందు యేసు మసీకి సామ్నే బహుత్ సారే కార్య హే చాలా बहुत सारा कार्य है चला मुंदु में बहुत सारे कार्य है बहुत सारे कार्य है करने इसलिए सातान कुछ बात पन जाता तो शैतान यहाँ पे खूब सारा काम कर रहा है कई बार हम बोलते हैं पन जाता शैतान बहुत काम कर रहा है पन जाता बहुत ज्यादा काम कर रहा है पास्टर जी प्रार्थना करो पन जाता शैतान बहुत ज्यादा काम कर रहे हैं कहते हैं ना
कहते हैं ना जो जानते हैं तेलिसिन वर्ल्ड जो जानते हैं ये सातानु पनि तेलिसिन वर्ल्ड जिनको मालूम पड़ेगा ये शैतान का काम है तेलिन वाले अंटारु जो नहीं जानते वो क्या करते हैं ఎందుకు అవుతుందో అర్థం కాదు पता नहीं क्यों हो रहा है ऐसा समझ नहीं ఎందుకు అవుతుందో ఇది అర్థం కాదు क्यों हो रहा है पता नहीं समझ नहीं చిత్తమేమో क्या पता यही परमेश्वर का इच्छा हो దేవుని చిత్తమేమో क्या पता यही परमेश्वर का इच्छा हो దేవుని చిత్తమేదో చిత్తం కాదేదో మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం यानी कि हम परमेश्वर का इच्छा क्या है ये नहीं जान पा रहे शैतान का इच्छा क्या वो नहीं जान पा रहे समझ में आ रहे इसलिए कहा शैतान चला जा मैं तेरी नहीं सुनूंगा मैं नहीं कूदूंगा तेरा कहने से नहीं दूंगा प्रभु शक्तिमान हाँ मेरे प्रभु तो शक्तिमान है कूदने से वो बचाएगा भी आये वाक्य निजमें वो उनकी वचन सच्चा है वादा को पूरा करने अगर तेरी कहने से मैं नहीं कूदूंगा मोसम जाता तू परमेश्वर का नाम लेता है और मुझे धोखा देता है मोसम मुझे धोखा भी रखता है मैं तो भरोसा नहीं करूंगा गड़बड़ बहुत गड़बड़ करना चाहता शैतान शांति लाना चाहता है शैतान बाधपड़ता मेरे पिता दुखित होगा तब कहा एक काम करो रोटी लेको कम से कम मेरे पत्थरों को तो रोटी बनाओ ये तो ये मार तो हिंदू कम से कम ये मंच करो चुपना है अरे तेरे भलाई के लिए क्या क्योंकि आपको भूख लग रहा है आकल होता आपको भूख लग रहा है सच पत्र क्या पत मर जाओगे चल नहीं पाओगे आपको प्रभु का सेवा कैसा करोगे प्रभु का काम कैसा करोगे आपको तो खाना पड़ेगा जीवित रहना पड़ेगा कौन बात कर रहे हैं सातानु शैतान बात कर रहे हैं దేవుణ్ణి ఎంత తెలుసుకున్నామో మనం సాతాను గురించి తెలుసుకోవాలి మనం పరమేశ్వర్ కి బారే జితనా జాన్ చుకే హే శైతాన్ కి బారే మే జాన్నా హో సాతాను గురించి మనం తెలుసుకోవాలి దానికి బారే మే జాన్నా హో అప్పుడు దేవుణ్ణి మనం ఎక్రింపులు పని చేస్తాం నై తో పరమేశ్వర్ కా మజాక్ బనానే వాళ్ళ బారే మనకి అశాంతి ఉండదు శాంతి ఉండదు ఐసా మే పరమేశ్వర్ మే హమే అశాంతి నీ మిలే కాకట్టిలారా జాగ్రత్త గమనించండి ఈ రాళ్ళని దేవుని కుమారుడు గారు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినేసే तो परमेश्वर का पुत्र है ना इन पत्थरों को रोटी बना के खा जीवित रहोगे तुम जीवन उठते आपके अंदर जीवन रहेगा तो परमेश्वर का काम अच्छा कर सकते हो देखा प्रियो कैसा भरमाता है कैसे भरमा रहे शैतान लेकिन यीशु मसीह ने आज हमें क्या पहचानना है हमेशा सुनते ही रहते हैं कई बार बताए आज क्या बात वाक्य आ संदर्भ प्रकार कोई भी वचन लेके परमेश्वर उस संदर्भ के अनुसार ही उसको लेके बात वाक्यना अट तूसे तो इस बात को तो परसों बात किया था फिर इसी को लेके बोल रहे ऐसा करके लापरवाह से नहीं सुन दिनों दाने आज फिर नया से प्रभु मेरे द्वारा मेरे से क्या बात करने जा रहे हैं उसको सोचो दाने उसको ढूंढो ये आज क्या कहता है देवड़ अंतना उसे तो परमेश्वर का नाम लेता है देवड़ अंतना परमेश्वर बोलेगा फिर अंत में बोलोगे मेरा सुनो समझ में आ रहा है देवड़ చెబుతున్నాడు పరమేశ్వర్ కో లేకే పరమేశ్వర్ నేను అంటున్నాడు వాడు మనలో ఉండాలని దేవుడు परमेश्वर के नाम में ही हमारे जिंदगी मजाक बनाना चाहता है इसलिए युक्त कल पौल गार तो जो मसीह यीशु में है वो लोग शैतान की युक्तियों से अंजान नहीं रहेंगे बोला क्या कहा शैतान ने देवुड़ ఇవన్నీ ఈ చెట్లు పొలాలన్నీ తినొద్దు అన్నాడా పరమేశ్వర్ ని ఆప్సే ఈ ఫలం సారే ఆ పేడు ఒక ఫల్ కానీ తిప్పితికి మాట్లాడతాడు ఫిరాకేగా ఈ చెట్లు అన్ని తినొద్దు అన్నాడా సారి పేడు ఒక ఫల్ కానీ మనా కరాతానా చెట్టు తినొద్దు లేకిన్ ఏ జో बीच में ना इस पेड़ का फल खाने से मना किया इस पेड़ का फल खाने देखो कैसे बात कर रहा है कैसा मिला जुला के बात कर रहा है राइट राइट हवा इधर आ जाओ देवड़ परमेश्वर देवड़ परमेश्वर का ही बात पता परमेश्वर ये बगीचे के सारे फल खाने से मना नहीं ऐसा नहीं है चूडी मन प्लान तो शैतान इस तरह प्लान बनाता है कि वो किस तरह हमसे बात करेगा तो हम उसका जवाब दे सकते मैं इस बात को कई बार बताया आज प्रभु हमसे क्या बात करता है खराब कैसा मैं अपने ओर से बातों को बनाऊं और इनके जिंदगी में दखल करूं इनको गड़बड़ करूं करके सोचता है
वो ये उसका शांत इष्ट ले तो शांति से रहना उसको पसंद नहीं है मन मुंदा बड़ी आराम से हमारे सामने जो है उसको अच्छी तरह निभा तो शैतान ऐसा करता है हमें कहीं ऊंचा स्थान में रखना चाहता हूँ करके दिखाता है भविष्य मन चिपता आपके भविष्य बहुत अच्छा करके दिखाता रहेगा मैंने बताया था एक बार कचेरी जरूर कचेरी हो रही थी रेडियो प्रोग्राम రేడియో ప్రోగ్రామ్ చెప్తున్నాను ఈ సందర్భిక అంశాలు బతా రా ఒకసారి చెప్పాను మీకు గుర్తున్నా బతాయా తా ఇస్ పెహలే ప్రోగ్రామ్ బహుత్ బడా ప్రోగ్రామ్ హో రా తా ఆర్కెస్ట్రా బడా ఆర్కెస్ట్రా భీ థీ బడా ఆర్కెస్ట్రా భీ హో రా తా అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇప్పుడే వెంటనే ఇప్పుడు రేడియోలో మీరు మంచి ఆర్కెస్ట్రా గురించి వావిధ్యం వింటారని ఎప్పుడైతే చెప్పాడు జేసే బతాయా గయా హై కి ఇస్ రేడియో ప్రోగ్రామ్ మే ఇస్ వక్త ఆప్ అచ్చీ తరహ కచేరీ సున్నే జారే కర్కే బోలా థా లైవ్ హీ పోతున్నాడు రేడియో కి రేడియో మే లైవ్ దేనే జా రా థా కొంచెం మ్యూజిక్ వచ్చు ముందు ఉస్సే పెహలే థోడా మ్యూజిక్ షురూ హో జాతా హై చేసుకుంటున్నారు చిక్ కర్ రే ఎంతనే ఏంటంటే ఒక వేణ తార్ దేగిపోయింది తురంత క్యా హో గయా ఏక్ సితార్ కా తార్ హట్ గయా తార్ దేగిపోయింది తార్ హట్ గయా తార్ దేగిపోయిన తర్వాత జేసే తార్ హట్ గయా దాని గూసులే టేం 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 అని దాన్ని దాన్ని షెడ్ చేసుకోవటం టేం టేం అంటున్నాడు तो उसके बाद वो क्या करने लगा जो तार हट गए था ना उसको फिर से जोड़ के कोशिश कर रहा था उसको लाया में लाने के लिए टाँ टाँ करके बजा तो लोग क्या बोल रहे हैं रुको रुकावट के लिए खेद तो आलस्य क्षमता प्रोग्राम आलस्य क्षमता कोई निमशा प्रसार जो रुकावट के लिए खेद है करके बताते है फिर इसी प्रकार उस तार को सुधारने की ही आवाज आती रहती है प्रोग्राम इस्तेमाल लाइव इस्तेमाल वो प्रोग्राम तो शुरू हो गया चार महीने प्रोग्राम दोस्त मार बहुत से लोग रेडियो किचन तो उस प्रोग्राम को रेडियो में दे दिया मुंडो हमने जो बैठे कहा अरे बुड्ढा अरे मुसलोड़ा अरे बुड्ढा एडन बोट को ऊगला बाक रहा बाबा वीणा को लेके नहीं लटकना तो बाकी बाजा को बजाओ ये सैतान चेप्पिन दानी बोट को मैं ऊगलाड़ता हूं शैतान ने जो बताया उसको लेके हम लटकते रहते हैं कभी समझ में आ रहे आपको ऐसा नहीं करना आपको पता है अच्छा परिवार था एक पुराने आप ऐसा परिवार में से कौन सा परिवार को लेके याद कर रहे मुझे नहीं पता आलोचन आपकी सोच में उन सब परिवार है मुझे नहीं पता चला बहुत सारे परिवार है तो एक परिवार को उसने तितर बितर की है भयंकर कितना भयानक स्थिति आदि नुंची इसलिए मसीह ने कहा वो आदि नुंची वो आदि से इसलिए कहा तो सुना जैसे प्यारा है करके बोला అందరూ తెలిసిన విషయం ఆప్ సబ్ జాన్నే వాలే ఇస్సాకు రిబకా ఇస్సాకు రిబకా అలాంటి ఒక పిల్లలు పుట్టారు ఉన్కో బచ్చే పేదా హువే ఏం పేరు క్యా నామ్ ఏసావు యాకు కమల పిల్లలు జుడ్వే తే కమల పిల్లలు జుడ్వే తే అయితే ఇక్కడ జరిగింది ఏంటి క్యా హువా నువ్వు వాడి మాట వినొద్దు జిద్దుకు రావద్దు అనే విషయం నేను చెబుతున్నా ఇప్పుడు ఇక్కడ సో శైతాన్కి బాత్ నహీ సున్నా హై జిద్ మే నహీ ఆనా హై ఇస్కో లేకే మే బతాతా అంటే నేను ఎన్నోసార్లు చెప్పి మాట మీకు మరి కై బార్ బతాయా మే సందర్భపరంగా వస్తది సందర్భకి అనుసార్ మే బతా రా అదిగో నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఏబీ మే ఆప్కో బతానే జా నేను చెప్పేది కొన్నిసార్లు ఎన్నోసార్లు చెప్పేళ్ళు ఇంకే అనుకో బాకండి కై బార్ తో బతా చుకా హై ఔర్ క్యా సునే కర్కే ఎసా మత్ సోచనా ఇయాల దేవుడు ఏ రకంగా చెప్పబోతున్నాడు అనండి మీరు ఆజ్ కే ఇస్ సమయ పర్ పరమేశ్వర్ కిస్ రీతి సే బాత్ కర్నే జా రే వో సునియేగా నేను చెప్పబోతున్నాడు మీకు అనండి క్యా బతానే జా రే ఉస్ బాత్ కో సునియేగా ఇప్పుడు చూసారా వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఏసావుని ఏమన్నాడంటే ఏసాకు అయ్యా కానాను స్త్రీల్లో నువ్వు ఎవరు అమ్మాయిని చేసుకోబోకు యాకోబుతో యాకోబుతో అన్నాడు అయ్యా కానాను స్త్రీ ఏం చేసు ఎవరు చేసుకోవద్దు నువ్వు వెళ్ళి మామగారి కుమార్తె ఉంది మనకి ఆయనతో చేసుకోవాలి ఆ మాట ఎవరున్నారు ఏసావు విన్నా వెంటనే జిద్దుకు వచ్చేసాడు కుటుంబం వెనకాల సాతాను పని చేస్తాం సమాధానం ఉన్న కుటుంబాన్ని అశాంతిలో తీసుకొస్తున్నాడు అశాంతి పని నువ్వు వెళ్ళి మీ మామగారి కూతురు చేసుకో మామకి లడికే షాదీ కన్నా చేసుకుంటారా నువ్వు ఎక్కడున్నావు అనుకో ఈ క్రియలను చేసుకుంటావు ఇన్ లోగో షాదీ కరోగే ఇక్కడ చూడండి అక్కడ రాశాడు అక్కడ చూడండి మీరు
27వ అధ్యాయం ఉత్పత్తి ఆదికాండము 27వ అధ్యాయం 27వ అధ్యాయం 46వ వచనం సార్ చూడండి. ఉత్పత్తి 27 46 46 చూడండి ఒకసారి. రిబ్కాని ఇస్సాక్ సే కహా హిత్తీ లడ్కియో కే కారణ మే అప్నే ప్రాణ సే గిన్ కర్తీ హూ ఇస్లియే యే ఏసా హిత్తీ లడ్కియో మే సే జైసా ఇస్ దేశ్ కీ లడ్కియా హై యాకూబ్ కీ ఏక్ సే కహీ వివాహ కర్ లే తో మేరే జీవన్ మే క్యా లాభ్ హోగా. ఇప్పుడు ఇస్సాకుతో ఏమంటుంది, రిబ్కా ఇస్సాకుతో ఏతో కుమార్తెల వలన నా ప్రాణం ఇసుకినది, ఎందుకని అప్పుడే ఏసాబు చేసుకుని తీసుకొస్తే ఏ పరిస్థితి ఏమైంది? ఏసాబుతో పేలేసే లడ్కియో షాదీ కేతో హాలత్ క్యా హో గయా. కుమార్తెల్లో దేశస్తులైన ఏతు కుమార్తెల్లో వీరు వంటి ఒకదాని యాకో పెండ్లు చేసుకుని ఎడలా యాకూబ్కి ఇసి ప్రకార హిత్తియోకి లడ్కియో షాదీ కర్లేదు. నా బ్రతుకు వల్ల నాకేం ప్రయోజనం, మే జీవన్ మే మేరే క్యా లాభ్ హై. అన్ని జనులు అన్ని జాతి లోగ్ హై, అన్ని జనులు తీసుకొచ్చారు, అన్ని జాతి కో లేకి ఆ అన్ని జనులు మనం పెళ్లి చేసుకోకూడదు, అన్ని జాతి సే మేరే షాదీ నీ కర్నీ చాయి. అన్ని జనులు పెళ్లి ఉంటే ఏమవుతుంది, అన్ని జాతి సే రిస్తా జోడే తో క్యా హోగా. ఒక ఇంటికి వెళ్ళాం మేము, అభి హమ్ ఏక్ ఘర్ మే గయే థే, మనం ఇంటికి పిలిచారు, ఉన్హోనే హమే ఘర్ మే బులాయా, కుసన్ బెట్టారు, తో బిఠాయా, కుసన్ బెట్టారు, బిఠాయా. ఏమంటున్నారు, క్యా కహతే హై, అన్ని జనుల చేత పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు కుటుంబంతో సరిగా ఉండరు. అన్ని జాతి సే రిస్తా రక్తే తో ఓ పరివార్ కి సాత్ జుడికి నేరు, మన యొక్క విధానం అంత అనుకుంటారా వేరు కదా, క్యూంకి ఉనికి రెహన్ సెహన్ సబ్ అలగ్ హోతా, ప్రేమ ఎక్కడ ఉంది వాళ్ళకి, ఆపస్ మే ఓ ప్యార్ నహీ హోతీ, అంత ప్రేమ లేదు కదా, ప్యార్ నహీ హోతీ, ప్రేమ నేర్పింది ఎవరు, మనకి ప్యార్ కిస్నే సిఖాయా హమ్కో, ఎవరు నేర్పింది, ఎవరు కిస్నే సిఖాయా, యేసు ప్రభు మసీహ్ యేసు నే ఏమన్నాడు, క్యా కహా, లోకంలో ప్రేమ లేదు కాబట్టి సంసార్ మే ప్యార్ నహీ హై, మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీకు నయా ఆజ్ఞ దేతా హూ, మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నయా ఆజ్ఞ దేతా హూ. ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. యా నయా ఆజ్ఞ క్యా హై కి ఆప్ ఏక్ దూసరే సే ప్యార్ కియా కరో, ప్యారు చేయాలంటే జిద్దులో రాకూడదు, తో ప్యార్ కర్నే కెలి జిద్దు నీ హోని, మాట నెగ్గాలి, మేరీ బాత్ హి పూరా హోనా హై, మాట నెగ్గ, నేను చెప్తే వినాలి అంతే, మే కేతా హూ తో సున్నా చాహియే తుమే బస్, నా మాట నెగ్గాలి, మేరా హి బాత్ పూరా హో, కాబట్టి మాత్రం వ్యవహారం జరుగుద్ది, ఐసా నే తో బిగడ్ జాయేగా సబ్, జిద్దు ఇస్ తరహ జిద్ నీ హోని చాహియే, జిద్దు ఉండకూడదు, నహీ హోని చాహియే జిద్ ఆలోచించదలడా, మొండితనం, ఆ మొండితనం ఉండకూడదు, జిద్ నహీ హోని చాహియే, ప్రేమ ఉండాలి, ప్యార్ హోని చాహియే, ప్రేమ ఉన్న కారణం అలచట ఉండదు, తో జహాన్ ప్యార్ హోతీ హై వహాన్ పే లడాయి జగడా నహీ హోగా, సమాధానం, శాంతి హి శాంతి హోగా, సమాధానం, శాంతి హి శాంతి హోగా. చూడండి ఈ ఏసాబు బాగా జిద్దుకు వచ్చేసాడు, ఏసావుతో బడ్డ జిద్ది మే ఆగా, చెప్పాను మీకు, నేను ఎక్ వార్ బతా, పాస్టర్ గారు అంట, ఏ పాస్టర్ జీ ఎంత కన్వెన్షన్ పెట్టారు, ఏ వార్ బడ సభ చలార మీటింగ్ పెడతారు, కన్వెన్షన్ క్యూ రక్తే హే మీటింగ్ అనేక మంది రక్షించబడాలి, ఓసారి లోగ్ ఉద్ధార్ పానే కి సంఘస్థులందు వర్క్ చేయాలి, సారే కలిసే కి లోగ్ కామ్ కరే బోల్, అందరూ పని చేయాలి, సబ్ లోగ్ కామ్ కరే, డబ్బులు ఇవ్వాలి, సబ్కో కామ్ పైసా దేనా పడేగా, సమయం ఇవ్వాలి, సమయ భీ దేనా హోగా, మ్యాన్ పవర్, మ్యాన్ పవర్, సమయం ఇవ్వాలి, సమయ భీ దేనా హై లోగ్, డబ్బులు ఇవ్వాలి, పైసా భీ దేనా, పరిచర్య కరనా, ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే కామ్ కర్ రహే తో, మూడు, ఒకటి శరీరం, ఏక్ తో శరీర్ దేనా హై, ధన ఇవ్వాలి, ధన కో దేనా హై, ఇంకోటి ఏంది, సమయ, పరిచర్య, సమయం, నాలుగు ఉండే, సమయ దేక, సమయం కూడా ఇవ్వాలి, సమయ దేకే సేవా మే కామ్, సమయం ఇవ్వాలి, సమయ దేనా హై, మన బాడీని ఉంచి మన మ్యాన్ పవర్ అంటే శరీరాన్ని ఇవ్వాలి, మరి శరీర కో దేనా హై, సమయాన్ని ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, తర్వాత డబ్బు ఇవ్వాలి, పైసాకో దేనా హై, మంచిది కదా, అచ్చి బాత్ హైనా, అంటే ఇప్పుడు కన్వెన్షన్ పెట్టినప్పుడు జైసే మీటింగ్ రకా హై, డబ్బుతో నేర్చుకుంటా, పైసా దేనా భీ సీఖ లేంగే, పరిచర్య చేయటం నేర్చుకుంటా, పరిచర్య కర్నా భీ సీఖ లేంగే, ఇంకోటి సమయం ఒకటో నేర్చుకుంటా, పూరా సమయ దేనా భీ సీఖతే హై కదా, అందుకని పెట్టేది, ఇస్లే తో రక్తే హై, ఏసే సభా రక్తా, తర్వాత ఉస్కి బాద్ చివరి రోజు ఆఖరి దిన్ కేక్ కట్ చేస్తున్నాడు, కేక్ కట్ రైతే, అయితే సుశీల అమ్మకాను సరోజమ్మ ఇద్దరు నాన్న ఇద్దరు కేక్ కట్ చేయండి అమ్మా, సుశీల బహన ఇక సరోజి బహన దోనో సే కహా కేక్ కాటియేగా, ఇద్దరు కేక్ కట్ చేయండి అన్న, ఆ దోనో కేక్ కాటియే బోల్, ఇద్దరు కూర్చున్నాం, ఓ దోనో బ్యాటిదే, ఏమంటది, ఏక ఏక్ కేతి హై, ఆఖరి ముక్కలు పోతే సరిపోద్దగా అంటది, తో ఏసు కేక్ కో హమ్ చే టుకడే కరే తో హో జాయేగా, అంటది, దూసరి కేక్ మూడు ముక్కలు కాదు ఎనిమిది ముక్కలు కోద్దాం, చే నహీ హై ఆఠ టుకడే కరేంగే, ఎనిమిది ముక్కలు కోస్తే మిగిలిపోద్ది, ఏక్ బో దూసరి బోల్తే పెహ్లీ వాలి బోల్తే ఆఠ టుకడే కరేంగే తో బచ్ జాయేగా, ఎనిమిది ముక్కలు పోతే చాలా మిగులుస్తాయి, ఆఠ టుకడే కరేంగే తో బోత్ జ్యాదా బచ్ జాయేగా, పెద్ద ముక్కలు కోసి ఆరు ఆరు ముక్కలు కోద్దాం చక్కగా సరిపోద్ది అందరికి, చే టుకడే కరనే సే సబ్కో ఆ జాయేంగే, చక్కగా సరిపోద్ది సబ్కో ఆ జాయేంగే, అంటే కాదు అప్పుడు పాస్టర్ గారు వచ్చాడు, ఎదురేం పాస్టర్ జీ అక్క చూడండి ఆరు ముక్కలు మంచిగా సరిపోతాయిలే పర్వాలేదు చేసేయండి, కాదు చేసే కాటోగేతో పూరాల్లో సబ్లోకి వెళ్ళిపోయాయిగా కాట్ ప్రతి నెల రెండు సార్లు పోయి అమ్మా సుశీలమ్మ రామ్మ చర్చికి
हर महीने में पास्टर जी दो बार जाता, कहता है सुशीला बहन आ जाओ चर्च में, मेरा जीवन क्या जीवन संघंलो आ मोक्कल एंतु गोयलेदु, मेरी बात क्यों नहीं सुना, मेरी कहने के अनुसार वो टुकड़ा क्यों नहीं कहा, मोक्कल एंतु गोयलेदु, ऐसा आठ टुकड़ा क्यों नहीं किया, ये मोक्कल अयिपोतुंदि नाकु अर्थं कावट्लेदु, इसका तो जीवन खत्म हो रही, उसको समझ नहीं आ रहा, ఏదైనా ఒక సబ్ పెట్టినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు జిత్తుకొస్తారు, कोई सभा रखता है, कोई अच्छी काम परमेश्वर का करने लगता तो शैतान जिद्दी लेके आता है, आपस में एडजस्ट नहीं होते, एडजस्ट नहीं होते, प्रेमिंच को आपस में प्यार नहीं करते, कुछ नहीं रहता, बस मेरा ही बात पूरा, मेरा ही बात, संवसरों से चर्ची रहा, 20 साल से चर्च नहीं आ रहे, रुचि ने पंपची किसी, कोई भी आता तो भेजता है, अम्मा को लेके आओ बोलता है, कोई जाके मेरे बात तो कोई इज्जत रखता है, मेरा तो आठ टुकड़े करने नहीं दिए बोलती है, आठ टुकड़े नहीं करने दिया, छप्पड़ बताइए, यही सीखा हमने, क्षमा क्या क्षमा नहीं कर सकते, नहीं क्षमा कर सकते, क्रिस्त मसीह का प्यार कहाँ है, ईश्वर ने कहा नया आज्ञा देता हूँ, लोगों ने ले दी, इस संसार में नहीं है, आज्ञा दी कौन सी आज्ञा, यहाँ सुबह तो 13 13 में लिखा हुआ है, 34 13 में लिखा हुआ है, वक्र प्रेमिंच कोंडी, अब एक दूसरे से प्यार किया करो, चूड़ी यहाँ देखिए, जिद्दुकोच्चाडु ఏసావు జో హే జిద్ది మే ఆ గయా, జిద్ది కొచ్చేయ తెలుసా, జిద్ది మే ఆకే క్యా కియా, ఎప్పుడైతే ఈ కానాను స్త్రీల్ని చేసుకోవద్దని చెప్పి అక్కడ చూడండి 28 చదువుదాం, 28 ఒకటో వచనం చదువుదాం, ఉత్పత్తి 28 కా పహల వచనం కు పడేంగి, ఒకటో వచనం చూద్దాం, దేఖేంగి పహలి వచనం 28 యేసుకు యాకోబుని పిలిచి నీవు కానాను కుమార్తెలలో యవతిని వివాహం చేసుకోనకూడదు, నీవు లేచి పద్దాన రాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒకదాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించను. ये कहे तब इसाक ने याकूब को बुलाकर आशीर्वाद दिया और आज्ञा दी, तू किसी कनानी लड़की से विवाह ना कर लेना, पदनारम में अपने नाना बैतुएल के घर जाकर वहां अपने मामा लाबन की एक बेटी से विवाह कर लेना. ये बात एवरुनारो, इस बात को किसने सुना, एवरुनारो किसने सुना, एसाव ने सुना, सुसेवा देखा सुसेवा, तुरंत क्या किया, आरव वचन सदमंड, इसी में छठी वचन क्यों पढ़ ली, आरव वचन सुन सोचते, छठी वचन से देखने से अंतर चूड़ंडी, या क्या कहता है, इसाकु याकोबुनु दीविंचि पद्दन रामुलो पेंडली चेसुकोनि वच्चुटकै अतनि अक्कडिकि पंपिननियु अतनि दीविंचिनप्पुडु नीवु कानानु देशपु कुमार्तेल्लो एवरिनि పెళ్లి చేసుకోతున్న అతనికి ఆజ్ఞాపించననియు. जब इसाक ने याकूब को आशीर्वाद देकर पदनारम भेजा, भेज दिया कि वे वहीं से पत्नी लाए और उसको आशीर्वाद देने के समय ये आज्ञा भी दी, तू किसी कानानी लड़के से विवाह ना कर लेना. तंड्री जपटम इन्नाडु, ये बात को పితా భార్య సే బోల్ రా చూడండి, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దారామునికి వెళ్ళి పోయినని ఏసావు తెలుసుకొని, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టలాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇస్మాయిల్ నందుకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుని ఇస్మాయిల్ కుమారుతియు నెబాయోతు సహోదరి అయిన మహలేతును కూడా పెండ్లి చేసుకునెను. देखिये सात वचन से, और याकूब माता पिता के मानकर पद्दनारम को चल दिया, तब ऐसाउ ये सब देख के और ये भी सोच करके कनानी लड़की मेरे पिता इसाक को बुरी लगती है, अब्राहम के पुत्र इस्माइल के पास गया और इस्माइल की बेटी महलत को जो नबायोत की बहन थी विवाह ब्याह कर पत्नी बना के ले आया. देखा क्या क्या समझना है कि तंड्री చెప్పినటువంటి మాట అంటే పెద్దలు చెప్పినప్పుడు నీకు అది మంచి మాట కాబట్టి వినాలది. జేసే బడే బుజుర్గ్ బోల్తే తో అచ్చి బాత్ ఆప్కో సున్నా చాయి, ఎందుకంటే తల నదిసిన వాళ్ళ మాటలు వినాలి, ఇస్రాయేల్ జనకి బాల్ పగ్గే ఉనికి సున్నా చాయి, చదివాడు ఎవరు అన్యజనులు అంటల, మళ్ళీ మేబీ అన్య జాతి కో లేకే బతాతాము, ప్రభులో ఉన్నవాడు, జో ప్రభుమే హే, సేవలో ఉన్నవాడు, సేవమే జో హే, ఎన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాడండి, ఇత్నా సాల్ సే సేవమే హే, చెప్పండి బతాయే, ఇసాకును రెబకా ఏవన అన్యజనుల, ఇసాకు రెబకా కో అన్యజనే, అన్యజనుల అన్య జాతి, అదే నైతో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు తెలుసా, సాల్ సే ప్రభుమే హే,
తెలుసా పతా హై అలాంటి వాళ్ళ బిడ్డల ఇల్లు ఉనికి బచ్చే హై యే అలాంటి వాళ్ళ బిడ్డల ఇల్లు ఉనికి బచ్చే హై యే మరి వాళ్ళ అనుకరణలో పోవాలి ఇల్లు ఉనికి అనుకరణమే చల్లా చెయ్యే ధ్యానా కానీ వీళ్ళు ఏం చేశారు క్యా కేనోనే జిద్దుకొచ్చేసేసాడు జిద్దుమే ఆగయా జిద్దుకొచ్చేసాడు జిద్దుమే ఆగయా జిద్దుకొచ్చేసేసి ఆ యొక్క తండ్రి చెప్పినటువంటి మాటను వినకుండా ఏం చేశాడు కానాన్ స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు తో పితాకి బాత్ నహీ సునా ఔర్ కానానీ స్త్రీయో సే షాదీ కి పితాకి నిన్ను శారీరక పితా అని చెప్పలా మే శారీరక పితా కో లేకే నహీ బతా నన్ను వాకి చెప్పే నేను తో పహలే భీ అప్ యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి తల్లిదండ్రులు రక్త సంబంధం అంతా ఖతమైపోయింది మసీషు పర్ జో భరోసా కర్తే హే కునీ రిస్తా మాతా పితా ఎగిరిపోయింది ఉసబ రిస్తా ఖతమ జాగ్రత్త గమనించండి ఇప్పుడు తల్లిదండ్రులు రక్త సంబంధాలు ఈ రిస్తా కాదు శారీరక మాతా పితా ఇంకా రిస్తా కేలే నహీ తల్లిదండ్రులు ఆత్మిక మాతా పితా యేసు క్రీస్తు వాక్యము ద్వారా పుట్టిన వాళ్ళు మసీషు మే వచన కి ద్వారా జో పేదా హువే హే ఆత్మీయ పరిశీలన చేస్తున్న వారు ఆత్మమే సేవా కర్నే వాలే వాళ్ళని అనుకరించాలి మనం నీకి అనుకరణ కర్నా హే పెద్దవాళ్ళుగా ఉండి బర్డే హోకర్ నడిపిస్తున్నప్పుడు చలాతే హే క్రీస్తు దేవునికి దేవుడు ఆశీర్వదిస్తాడు ఉనికి అనుకరణ కర్నే సే పరమేశ్వర ఆశీర్వాద దేగా ఆశీర్వాద దేగా కొండ ఆశీర్వదిస్తాడు జరూర్ ఆశీర్వాద దేగా కాబట్టి వాళ్ళని అనుకరించాలి ఇసిలే ఉనికి అనుకరణ కరే హమ్ ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి ఇంకి ఓ పెహలే సే కొంచెం అనుభవ ఇప్పుడు ఇప్పుడు ఈయన 40 అదే 14 నుంచి చదువుకుంటే 31 అధ్యాయ 14 వచనం సే పడేంగే తో ఇక్కడ ఏమంటాడంటే క్యా కహతా హై చూడండి ఒకసారి దేఖి ఈ 14 అధ్యాయంలో ఏమంటాడంటే 14 వచనంలో చూడండి ద్వితీయోపదేశకాండము వ్యవస్థ వివరణ ద్వితీయోపదేశకాండం 31 31 14 వచనం 14 వచనం పడేంగి మరియు యెహోవా చూడుము నీ మరణదినములు సమీపించను నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారంలో నిలువుడు అని మోషేతో చలవీయగా మోషాయు యెహోషువాయు పెళ్లి వెళ్ళి ప్రత్యక్ష గుణం నిలిచిరి అతడు యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘస్తంభమును గుడారపు ద్వారం మొదట నిలువగా యెహోవా మోషాతో ఇట్లని ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోచున్నావు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ మోషే యెహోషువాని ఆ మోషా యొక్క పరిచర్ని యెహోషువకి ఇవ్వబోతున్నాడు తో మోషాకి జో పరిచర్ హే యెహోషువకు దేనే జారే పరమేశ్వర మీకు సమజమా ఇక్కడ ఏమన్నాడు క్యా కహతా హే యెహోషువతో అన్నాడు యెహోషువ సే కహా నువ్వు తీసుకెళ్ళాలా ఆపకో లే జానా పడేగా ఆగే వయసు అయిపోయింది ఇంకా ఉమర్ ఖతమ్ హో గయా హే మోషా వయసు అయిపోయింది ఖతమ్ హో గయా ఇప్పుడు వరకు మోషాతో ఉన్నావు అభి తక్ ఆప్ మోషా కే సాథ్ మోషా చేసిన సేవ అంతా నీకు తెలుసు మోషా కా సారా సేవ ఆప్ జాంతే హో ఎలా చేసాడో నీకు తెలుసు కేసా కర్తే హే ఇన్ని కష్టాలు పడ్డాడో నీకు తెలుసు ఇన్ని క్లేష్ ఉఠాయే ఆప్కో ఎంత మంది నడిపిస్తున్నాడో నీకు తెలుసు కుచ్ చలాతే హే యే భీ కాబట్టి నీ ముందున్నది ఇది ఆప్కే సామ్నే హే యే నీ ముందున్నది ఇది ఇప్పుడు నువ్వు నడిపించాలా ఆప్కో చలా ఆ తర్వాత మోషా దగ్గరికి వచ్చేవన్నాడు ఏ మోషా మోషా అతను చెప్పాను నీ కూడా చెప్తున్నా నీ కూడా చెప్తున్నా నువ్వు ఎంత సమాధానకర్త పరమేశ్వర్ కి సమాధానం శాంతి మేల్మిలాప్ దేవుడు ఎంత గొప్పవాడు ఎంత మహాన్ పరమేశ్వర్ చక్కగా ఆనందంగా ఉండేటట్టు చెప్తాడు తో బడి ఆనంద్ సే మేల్మిలాప్ సే హోనే కో బడి మేల్మిలాప్ సే రహనే కో శైతాన్ క్యా ఆది సే హత్యారా హే నుంచాడు పహలే సే గడబడ చేసేవాడు గడబడ డాల్నే వాలా హే గడబడ కర్తా రహే క్యా కహేగా దేవుడివి నువ్వు దేవుని కుమారుడివి దేవుడు చెప్పాడు అంటాడు మళ్ళీ నా మాట ఇను అంటాడు తో తూ పరమేశ్వర్ కా పుత్ర హే తూ పరమేశ్వర్ తో వర్సి ఆయా హే అవర్ కహతా హే మేరీ సును నా మాట మేరీ సును చివరికి వస్తారు ఏమంటాడు అంతమే క్యా కహతా హే ఏమో మనల్ని గలిపిలు చేయాలని దేవుడు అంటాడు పహలేతో హమారా విశ్వాస్ జీత్నే కే లియే పరమేశ్వర్ బోలేగా దేవుడు అంటాడు అమే ఐసా గడబడి మే డాల్ లేకే బోలేగా మేరీ సును యేసు మసీహ్ని పెంచాలి అర్థం పెట్టును సంపుతున్నాడు ఏ పరమేశ్వర్ కా నామ్ లేకే ముజే ధోఖా దేనా చాతా హే ముజే ధోఖా దేనా చాతా హే ఇలరా ఇక్కడ యాక యాసో వేసాడు చిందుకొచ్చేసాడు యాసావుని జిద్దుమే ఆగే కష్టం వచ్చి ఉంటది క్లేష్ ఆగా ఏదో కష్టాలు వచ్చినాయి కోయి క్లేష్ ఆగా ఏదో ఆయన కాకుండా ఆశీర్వాదం ఇచ్చాడు అనేది కష్టం వచ్చింది యాకొక్క మిలిగా ఆశీర్వాదం ఇసుకో నెయ్యి మిలాకరికి దుఃఖ మన్నిస్తా సీక్రెట్ చేయనా వెయిట్ చేయాలి ఇంతజారు కర్నా చేయాలి ఈరోజు ఇంతజారు నహి కియా శతాన్ లోకాలన్నీ సారా సంసారక వైభవ తెలుసు చెప్పే మాట
करता है मैं जानता हूँ शैतान तेरी बातों को देवड़ देवड़ फिर अपनी बात मेरे को समझाएगा समझ लिया यीशु मसीह ने जागृत इसलिए आप बड़े सावधान से सुनते हो जागृत बड़े सावधान से सुन रहे या देखिएगा तुरंत लक्षल जनांगल मालूम तो 6 लाख लोगों को यीशु चलाना शुरू कर दिया मुसलमान पाप क्योंकि मूसा वृद्ध हो गया वृद्ध हो गया तो उसका उम्र ज्यादा ज्यादा वो थक गया था बेचारा उसको आराम चाहिए परमेश्वर लेना चाहता है उसको मूसा से भी कहा यीशु से भी कहा मूसा से भी कहा मैं बताता हूँ अगर केवल यीशु से कहता मूसा सुनेगा सुनेगा मूसा क्यों बोल रहे यीशु तो ऐसा बोलेगा इसलिए क्या किया मूसा से भी कहा इधर साक्ष इसलिए दो गवाही इधर साक्ष दोनों गवाही मुगर दो या तीन गवाही क्रैस्त मन मसीह होने के बाट यीशु ने जो मार्ग दिखाया बोध यीशु का संदेश जो मन मुंदे मन को हमारे सामने जो है उसको लेके मन मुंदेद चाहिए दाने मैंने मन पड़को और उसके आगे कुछ और महान काम करने जा रहे उसको मत सोच अदे प्रभु यही बात को पहाड़ के ऊपर बताया लेके जब जंगल में गए तब यही बात बताया वो नागो बेटेड लिंक लिंक जोड़ता है सबसे लिंक जोड़ा उसने अभी मौका मिलेगा तब लिंक बेटे मुझे भी ऐसा अपने चपेट में लेना चाहता था मैं तो बच गया मैं बच गया अर्थवत्न पिल्लारा समझ में आ रहा है रोज हिंदी आज का दिन क्या है तो आधीन होना लोबड़ी झुकना है जिद लोग रावो जिद में नहीं रहना लोबड़ी झुकना है लोबड़ी झुकना है दास लम टंडंडी दास के साथ मिलकर आलोचना लेना दास के कहने के सोच कौन सा आपके सामने जो है उसमें आगे बढ़ते जाओ शैतान की आवाज वो पहले ना आपको भरमाने के लिए परमेश्वर का नाम ही लेगा आप परमेश्वर आप अच्छे विश्वासी भी बोले तो अपने ओर से कुछ आपके अंदर ला के तब शांति आ जाएगी शांति आइए छोटे सा प्रार्थना आइए प्रार्थना करेंगे सारे सृष्टि के मालिक धन्यवाद प्रभु जी जीवित खुदावन हम आपके संतान है प्रभु जी आपको धन्यवाद हम आपके और संतान इस बात को पक्की बना के रखने के लिए प्रभु जी हम आपके बातों को झुकना मानना और उसका जिंदगी जीने को आपने दिखाया सिखाया प्रभु जी वचन में अभी हमने देखा प्रभु जी आपके बात सुनने के लिए अधीन होने के लिए कैसे आओ तो सुन के और चिढ़ गया कैसे और उल्टा करने लगा प्रभु जी प्रभु जी यीशु ने सुन लिया और उसी प्रकार मूसा ने भी सुन लिया और आपके सामने विधेयता दिखाए प्रभु हम भी प्रभु एक एक बात को शैतान की बातों को पहचानने की सहायता करना जैसे मसीह यीशु ने शैतान को पहचाना है इसकी बातों को पहचाना है परमेश्वर का पुत्र होकर के बोलती है और अपने ओर से सलाह देता है प्रभु हमें भी ऐसे तुम अच्छे भक्त होकर के बोलेगा अपनी सलाह से हमको गिरा इसलिए प्रभु जी शैतान ज्योतिर्मय रूप धारण करके हमें भरमाना चाहता है उसमें ना पड़ते हुए प्रभु जी हमको समझदारी देना पवित्र आत्मा में जागृति देना परमेश्वर शांति बना के रखने वाला परमेश्वर आपको धन्यवाद करते हैं सुनिए वे हरेक को आपका वचन उनके जिंदगी में काम करने के लिए प्रभु जी अपने जिंदगी में शैतान की बात क्या आपकी बात क्या पहचानने को मांगते छोटे से प्रार्थना यीशु के नाम से मांगते हूँ परमेश्वर का प्यार परमेश्वर मसीह की महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन हालेलुया 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 मंदर कैलेंडर गुरिंचि